నమస్తే డైరీ ఫార్మింగ్ అన్నది చాలా మంది రైతులకు సిరులు వర్షం కురిపిస్తుంది. మనమే కనుక ఒక డైరీ ఫార్మ్ పెట్టుకోవాలనుకుంటే హెచ్ఎఫ్ ఆవుల జాతి చాలా ఉత్తమమైనది. హెచ్ఎఫ్ అంటే హోల్స్టైన్ ఫ్రిసియన్. ఈ ఆవులు ఈ దేశానికి చెందినవి కాదు, ఇవి విదేశాలకు చెందినవి. వీటి యొక్క కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రియా, బెల్జియం అండ్ ఫ్రాన్స్. ఆ దేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ పెంచుతూ ఉన్నాం. వీటి యొక్క కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్. దాంతోపాటు ప్రజెంట్ 150 దేశాల కన్నా ఎక్కువ దేశాల్లో ఈ ఆవులను పెంచుతూ ఉన్నారు. దానికి కారణం డైరీ ఫార్మింగ్. ఇవి నాటి ఆవులతో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా రెట్ల ఎక్కువ పాలను ఇస్తూ ఉంటాయి. ఆ కారణం చేత డైరీ ఫార్మింగ్ చేయాలంటే ఇవి ఉత్తమమైనవి. ఖర్చు కూడా పెద్ద ఏమవదు. వీటి యొక్క ధర చాలా తక్కువ, 50,000, 60,000 ఈ రేంజ్లో ఉంటాయి. నాకు తెలిసిన ఒక రైతను ఉన్నారు, అతని పేరు ఎంసి రామచంద్రన్, హొసూర్. అతను చూసుకున్నట్లయితే హెచ్ఎఫ్ ఆవులు, గిర్ ఆవులు, అదేవిధంగా చాలా ఉన్నాయి. అతని దగ్గర 5-6 రకాల ఆవులు ఉన్నాయి. ఆ ఆవులను పెంచుతూ, డైరీ ఫార్మింగ్ చేస్తూ, అదేవిధంగా ఆవులను అమ్ముతూ లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. హెచ్ఎఫ్ అనగానే మీకు ప్రతి ఒక్కరికి కనబడే ఒక కలర్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ అన్నమాట. బ్లాక్ అండ్ వైట్లో ఉండే ప్రతి ఒక్క బ్రీడ్ని హెచ్ఎఫ్ అంటారు. దీంట్లో 13 వెరైటీస్ ఆఫ్ కౌస్ అయిపోయింది ఇప్పుడు ఇండియాలో. ఎలాంటే దాని నుంచి ఇన్ బ్రీడ్ అయిపోయి 5 లీటర్ ఇచ్చేది హెచ్ఎఫ్ అంటారు, 50 లీటర్లు ఇచ్చేది హెచ్ఎఫ్ అంటారు. ఈ మధ్యకాలంలో వచ్చి పాడి పరిశ్రమలో చేసేవాళ్ళు క్లైమేటిక్లా ఎదుగుతుందా, ఇది ఆ క్లైమేట్కి వస్తుందా అనేటప్పటికి ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు హెచ్ఎఫ్ లేకుండా విలేజే లేదండి. ఏంటంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో చూస్తే మన సౌత్ జోన్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి 5 రాష్ట్రాల్లో అందరూ దీనిపైన మోహం పెట్టుతున్నారంటే కారణం వచ్చి ఎక్కువ పాలిస్తున్నమాట. ఈ పాడి పరిశ్రమలో ప్రతి ఒక్క మానవ జీవానికి సరికొత్త విలువగల ఒక పశువు అట్లంటే ఈ రోజుల్లో ఎక్కువగా పాలిచ్చేదంటే ఓన్లీ హెచ్ఎఫ్, వైట్ అండ్ బ్లాక్ హోల్స్టైన్ అన్నమాట. ఈ ఆవులు A1 పాలనిస్తూ ఉంటాయి. ప్యూర్ బ్రీడ్ కాకుండా క్రాస్ బ్రీడ్ చూసుకున్నట్లయితే తక్కువలో తక్కువ 14 నుండి 16 లీటర్ల పాలనిస్తాయి 2 పూటలు కలిపి. చూడండి, అదే ప్యూర్ బ్రీడ్ చూసుకున్నట్లయితే రోజుకు 30 లీటర్ల పాలు, పొద్దున 15, ఈవినింగ్ 15 ఈ విధంగా పాలనిస్తూ ఉంటాయి. కొన్ని ఆవులు చూసుకున్నట్లయితే 45-50 లీటర్ల పాలు కూడా ఇస్తూ ఉంటాయి. సో డైరీ ఫార్మింగ్కి చాలా బాగుంటాయి. ధర చూసుకున్నట్లయితే 25 to 50 రూపీస్ ఉంది. తక్కువలో తక్కువ 25 రూపాయలు, 35, 45 ఈ విధంగా అమ్ముతూ ఉన్నారు. డిపెండ్స్ అపాన్ మార్కెట్ అండ్ ప్లేస్. దాంతోపాటు ఆవుల ధర చూసుకున్నట్లయితే 35,000 to 1 lakh అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక ఒక ఆవును కొనుక్కున్నాం, అలాంటప్పుడు మనం 4 విధాలుగా ఆదాయాన్ని పొందవచ్చు. ఒకటి పాలని అమ్ముకోవచ్చు, దాంతోపాటు పేడని అమ్ముకోవచ్చు, లేకపోతే మనం మన పొలాలకి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్లింగ్, ఆవులను పెంచి అమ్మవచ్చు. 60,000, 70,000, 1,00,000 ఈ విధంగా మనం ఆవులను అమ్మవచ్చు. అదేవిధంగా మన దగ్గర కనుక బుల్లున్నట్లయితే క్రాసింగ్కి పంపి డబ్బులను పొందవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒకే ఆవు ఉంది, అలాంటప్పుడు ఖర్చులన్నీ పోయి కేవలం పాల ద్వారా 1 నెలలో ఎంత సంపాదించవచ్చు అంటే 7,000 రూపాయలు సంపాదించవచ్చు. 1 ఆవు ద్వారా, కేవలం పాల ద్వారా, అది కూడా 7,000 రూపాయల నికర ఆదాయం. ఖర్చులన్నీ తీసిన తర్వాత నికర ఆదాయం 7,000 వరకు సంపాదించవచ్చు. మన దగ్గర కనుక 100 ఆవులు ఉన్నట్లయితే 7,00,000. ఈ విషయం నేను చెప్పింది కాదు, మన రైతన్న చెప్పింది. దాదాపు 1 year కాఫ్ వచ్చి 25 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ప్రెగ్నెన్సీ 7 to 8 month ప్రెగ్నెన్సీ వచ్చి 1 lakh అవుతుంది. పాలు ఇచ్చేది 30 లీటర్ పాలు ఇచ్చేది 1,50,000 అవుతుంది. ఇది ఒరిజినల్ బ్రీడు. దీంట్లోనే నీకు 10,000 నుంచి స్టార్ట్ పెట్టి 65,000 గంటలు ఉంది ఆవులు ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంతటి మీరు చూస్తుండే హావ్ వచ్చి దీనిది లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ రోజుకు వచ్చి 15 లీటర్స్, 7 లీటర్స్, జస్ట్ 45,000 ఇలా ఉంటుంది. ఇదే ఆవు 50 లీటర్ ఇచ్చేది 1,50,000 వెళ్ళిపోతుంది. కస్టమర్ ఏ ప్రైజ్లో కావాలంటే ఆ ప్రైజ్ నా దగ్గర ఆవులు దొరుకుతుంది. అదే దాని ఏజ్ డిపార్ట్మెంట్లో వచ్చి మీరు ఆదాయం అంటే రోజుకు వచ్చి 200 రూపీస్ ఒక ఆవుకి ఎక్స్పెండిచర్ ఉంటే ఒక 250 నుంచి 300 రూపీస్ లాభం పొందవచ్చు. ఎలా పొందొచ్చు అంటే పాలలోనే పొందవచ్చు. ఎరువుల పొందొచ్చు, పాలని పెరుగు చేయొచ్చు, పెరుగుని వచ్చి నెయ్యిగా చేయొచ్చు, ఇలా బై ప్రొడక్ట్లు వెళ్ళిపోతే ఎన్నో చేయొచ్చు. మన పాలు అమ్ముకుంటే ఒక ఆవుకి వచ్చి డైలీ 200 రూపీస్ మనకి ఎక్స్పెండిచర్ ఉంటుంది, 200 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది, 50,000 రూపాయలు లాభం వస్తుందండి. ఒక్క 1 ఇయర్లో మీరు 25,000కో 30,000కో మీరు ఆవు కొన్నారు, దాన్ని 9 మాసాలు దాన్ని కరెక్ట్ చేసి ఒక్క ఆవు 1 ఇయర్లో మీరు తీసుకుంటే 25,000 అని పెట్టుకుందాం. అక్కడి నుంచి 9 నెలలు దాన్ని చాకేదానికి మీకు ఇంకొక 25,000 రూపీస్ ఎక్స్పెండిచర్ వస్తుంది. దానికి దాన్ని అమ్మితే 1 లక్ష రూపీస్ పోతుంది. మీ అసలు 25,000, ఎక్స్పెండిచర్ 25,000, మీకు లాభం 50%. ఇది 9 నెలల్లో. ఏ బ్యాంక్లో నీకు డిపాజిట్ చేస్తేనే 5 ఇయర్స్ అవుతుంది, అనిమల్ హస్బెండరీలో డిపాజిట్ చేసావంటే 1 ఇయర్ అవుతుంది. 10 ఆవులు ఇంటూ మీకు వచ్చి ఆల్రెడీ 200 రూపీస్ ఫర్ 6,000 రూపీస్ ఇంటూ 60,000 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. మంది టోటల్గా 1 బ్రీడ్ కాదండి, టోటల్ ర్యాబిట్ ఫామ్ ఉన్నది, కోల్డ్ ఫామ్ ఉన్నది, మేకలు ఉన్నది, గేదెలు ఉన్నది, గిర్రు ఉన్నది, షాగివాళ్ళు, తార్పర్కర్ ఉన్నది, ఆల్మోస్ట్ ఆల్ అనిమల్స్ ఉండేటప్పటికి ఫర్ మంత్కి 2 CR 2 కోట్ల రూపాయలు ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో మనమే కనుక ఒక డైరీ ఫామ్ని పెట్టాలంటే అది అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ పెట్టొచ్చు, తప్పేం లేదు. కాకపోతే పెట్టే ముందు ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా డైరీ ఫామ్ని నడుపుతూ డబ్బుల్ని బాగా సంపాదిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి చెడు అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఆ కారణం చేత మా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో సెపరేట్గా ఒక కోర్స్ ఉంది. ఏ విధంగా హెచ్ఎఫ్ ఆవుల ద్వారా డైరీ ఫామ్ని పెట్టాలో ఒక కోర్స్ ఉంది. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎవరైతే ఆల్రెడీ గత 30 సంవత్సరాలుగా డైరీ ఫామ్ని నడుపుతున్నారో ఆయనే A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొత్తగా ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి ఏదో డిస్టిక్లు అంతే, ఆ సపోర్ట్ నేను చేస్తాను మీకు. ప్రతి ఇప్పుడు ఉండే మన గోశాలలో వచ్చి నాటి ఆవులు గుజరాత్ నుంచి గిరి తెస్తున్నాము, హర్యానా పంజాబ్ నుంచి షాగేవాళ్ళు తెస్తున్నాము. మన లోకల్లో వచ్చేసిందే బెంగళూరు, మహారాష్ట్ర, సోలాపూరు, ఇక్కడి నుంచి వచ్చి హెచ్ఎఫ్ జెర్సీలు తెస్తున్నాము. తమిళనాడులో దాదాపు వచ్చి మన 34 డిస్టిక్లో మన పశువుల పెంపకంలో వచ్చి 7 lakhs పీపుల్ ఉన్నారండి తమిళనాడులో. ఆ 7 lakh peoplesలో వచ్చి మొత్తం వాళ్ళ దగ్గర వచ్చి ఖరీదు చేసేదాన్ని ముందునే అడ్వాన్స్ ఇచ్చి పెట్టింటాను. అవి తీసుకొచ్చి వేరే వాళ్ళకి అమ్ముతూనే ఉంటాము. ఇక్కడ వచ్చే కస్టమర్ వచ్చి దూడ అడిగే కస్టమర్కి దూడ ఇవ్వాలి, 1 year calf అడిగితే 1 year ఇవ్వాలి, 2 year calves అడిగితే 2 year ఇవ్వాలి. సార్ నాకు రెడీ టు మిల్క్ కావాలంటే దూడను ఆ 2 ఇవ్వాలి, లేదు సార్ నాకు 6 to 7 month ప్రెగ్నెన్సీ కావాలంటారు, అది ఇవ్వాలి. ఇది ఆల్రౌండ్ మార్కెట్లో మనము గ్లోబల్ వైజ్గా చూస్తే అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ వస్తుంటారు. ఆ అన్ని రకాల వ్యక్తులకి ఏ ఆయన మైండ్ సెటప్ ఉంటుందో ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ఆ యావ నేను అమ్మడానికి నేను రెడీగా ఉంటాను. నా దగ్గర స్టాక్ రాలేదంటే రిజర్వేషన్ చేసి టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటూ డెలివరీ డేట్లో ఇస్తాను రాబ్బా అట్లని చెప్పి పంపిస్తా. ఖచ్చితంగా ఆ రోజు వచ్చారంటే మన వెహికల్లోనే ట్రాన్స్పోర్టింగ్ ఎక్స్ట్రా వస్తుంది. మంది మీరు చెప్పిండే ఆవు ఉన్నది చూడండి, సులి శుద్ధంగా ఉంటుంది, 4 నిప్పుల్లో బాగు పాలు వస్తుంది చూసుకోండి, దూడ ఇలా ఉంటుంది, పై దూడ ఉంటుంది, లేదా కురుదూడ ఉంటుంది, ఇలా దీని ధర ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళకి ఇన్వాయిస్ ఇన్సూరెన్స్ సమేతగా అమ్మేదానికి నేను రెడీగా 20 yearsకి అదే చేస్తున్నాను. ప్రజలకంతా దాదాపు అరవింద్ ఫామ్, అరవింద్ గోశాల అంతే అందరికీ తెలిసిన వ్యక్తినే నేను. ఈ రోజుల్లో నిన్న కాదు, మన LKG స్టూడెంట్ కాదు, అనిమల్ హస్బెండరీ PhDs ఫ్రమ్ అరవింద్ మోడర్న్ ఫామ్. మన దగ్గర ఉచితంగా 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎకనామికల్గా ఉండే బ్యాంక్ లోన్స్ అరేంజ్మెంట్ చేసి ఇస్తాము. అదే తరగా పాలు హెచ్ఎఫ్ పాలు కానీ అమ్ముతాము. హెచ్ఎఫ్ పాలు ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలి, గిర్ర ఆవులు ఎక్కడ పాలు మార్కెట్ చేసుకోవాలి, కుందేళ్ళు మాంసం ఎక్కడ మార్కెట్ చేసుకోవాలంటే మొత్తం నేను ట్రైనింగ్లో ఇస్తాను. ఇండియన్ మినీ యాప్లో వచ్చి ఆల్రెడీ అన్ని సబ్జెక్టులు అన్ని స్టోరీస్ వచ్చి అన్ని కోర్సు దాంట్లో అప్డేట్ అయినది, డౌన్లోడ్ చేసి చూడండి. మళ్ళీ మీరు సంప్రదించాల్సింటే మన యొక్క అరవింద్ ఫామ్, అరవింద్ గోశాల అనే సంస్థ కృష్ణగిరి డిస్టిక్లో ఓసూరు పక్కన ఉంటుంది. మన యొక్క ఫోన్ నెంబర్ 9585395555, ఇంకొక నంబర్ 94430770401. ఈ 2 నంబర్లకు సంప్రదించండి. అసలు ఈ ఆవులను ఏ విధంగా పెంచాలి, డైరీ ఫామ్ను ఏ విధంగా పెట్టాలి, పెట్టడానికి ఎంత పెట్టుబడి కావాలి, అదేవిధంగా గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ కానీ సబ్సిడీస్ కానీ అందిస్తుందా, డబ్బు లేకపోతే బ్యాంకులు ఏ విధంగా లోన్ని ఇస్తాయి, ఈ ఆవులు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటాయి, ఎలాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేబర్స్ అవసరమా లేకపోతే మనమే సొంతంగా చేసుకోవచ్చా, మార్కెట్ ఉందా లేదా, పాలను ఎక్కడ అమ్మాలి, ఏ ధరకు అమ్మాలి, ఏ విధంగా అమ్మాలి, ఈ విధంగా ఏ టు జెడ్ ఈ కోర్సులో ఉండబోతుంది. ఈ కోర్సుని చూడాలంటే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.